ఒకవైపు కరోనా రాష్ట్ర ప్రజలను అల్లాడిస్తుంటే మరొకవైపు డెంగ్యూ డేంజర్ గడగడలాడిస్తుంది రాష్ట్ర ప్రజలందరిని కూడా గత కొన్ని రోజులుగా వరుసగా డెంగ్యూ కేసులు విపరీతంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పెరిగిపోతున్నాయి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఖమ్మం హైదరాబాద్లో డెంగ్యూ పంజాబీసరుతుందని చెప్పుకోవచ్చు 3000 కేసులు పైగా నమోదయ్యాయి ఆగస్టు వరకు 1200 కేసులు మాత్రమే ఉన్నటువంటి డెంగ్యూ ఇప్పుడు నెల రోజుల్లో భారీగా విజృంభిస్తుంది భారీ కేసులు నమోదవుతున్నాయి అనారోగ్యానికి కారణమవుతున్నటువంటి మురుగునీరు వ్యవస్థ నీళ్లు నిలిచిపోవడంతో మరింతగా పెరిగిపోతున్నటువంటి దోమలతో ప్రమాదక పరిస్థితికి పలు జిల్లాలు కొట్టుమిట్టాడుతున్నాయి డెంగ్యూ కంట్రోల్ చేయకపోతే ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందంటూ హెచ్చరికలు వస్తున్న సందర్భంలో కేసులను మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి చిన్న పిల్లలపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి వారం 10 రోజుల పాటు ఉంటున్నటువంటి ఈ జ్వరాలు ఏజెన్సీ ఏరియాలో మాత్రం నివారణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది దోమల నివారణ లేదు పారిశుద్ధ్యాన్ని పట్టించుకునేది లేదు ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాలికి వదిలేస్తుందా అన్నట్టు విధంగా వైద్య శాఖ డెంగ్యూ ప్రభావిత ప్రాంతాలలో కూడా ఎలాంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం లేదు దీనికి సంబంధించి రివ్యూ కూడా చేయడం లేదు ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో కానీ ఫారెస్ట్ ఏరియాస్లో కానీ ఆరోగ్య కార్యకర్తలను పంపించడం కానీ సదస్సులు నిర్వహించడం కానీ అవగాహన కల్పించడం కానీ ఏరియా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వసతులకు సంబంధించి రివ్యూ నిర్వహించడం కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు దీని ద్వారా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి డెంగ్యూ కేసులు ఇంకా పెరుగుతూ పోతున్నాయి తప్ప దీనికి కట్టడి వేసే మార్గాన్ని అయితే అన్వేషించిన పాపానికి ప్రభుత్వం వడికట్టట్లేదు దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అలా విధంగా వివిధ జిల్లాల నుంచి కూడా మా ప్రతినిధులను లైన్ లోకి తీసుకుందాం ముందుగా అరుణ్ ఆదిలాబాద్ లో డెంగ్యూ తీవ్రత ఏ విధంగా ఉంది ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో డెంగ్యూకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రైట్ సాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకు డెంగ్యూ కేసులు నమోదు కావడంతో కూడా జిల్లా ప్రజలు అయితే తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కరోనా బారి నుంచి తేరుకుంటున్నటువంటి ప్రజలకు డెంగ్యూ కూడా పట్టిపీడిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొన్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ ఆదిలాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ప్రతిరోజు కూడా వందల సంఖ్యలలో కూడా రోగులకైతే నిర్ధారణ పరీక్షలు చేస్తే కూడా 100 మందికి నిర్ధారణ పరీక్ష చేస్తే అందులో 30-40 మందికి కూడా ఒక్కొక్క సెంటర్ లో కూడా డెంగ్యూ కేసులు అయితే నిర్ధారణ అయినటువంటి పరిస్థితి ఉన్నది చాలా కూడా ముఖ్యంగా వైద్య శాఖ కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది అదేవిధంగా కూడా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా మున్సిపాలిటీలు కావచ్చు అదేవిధంగా మారుమూల గ్రామాలలో కూడా ఏదైతే పారిశుద్ధ్యం అయితే లోపించడం జరిగింది గ్రామ పంచాయతీలలో ఎక్కడ కూడా పారిశుద్ధ్యం అయితే లేదు పట్టణ ప్రగతి పేరు మీద కూడా అధికారులు హడావిడి చేసినప్పటికీ కూడా ఏదైతే వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారు జిల్లాలో కూడా ప్రతిరోజు కూడా 50 నుంచి 60 కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ రివ్యూలు నిర్వహించకపోవడం కనీసము అసలు ఏం జరుగుతుంది ఆసుపత్రులలో కూడా కనీసం వైద్య సేవలు అందుతున్నాయి అనేటువంటి విషయం కూడా ఆరాధించకపోవడం అయితే దీనికైతే ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వివరిస్తుందని చెప్పచ్చు ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రతి అంతే ఏరియా హాస్పిటల్లో కూడా వైద్యుల కొరత అదేవిధంగా సిబ్బంది కొరతతో కూడా పూర్తి స్థాయిలో కూడా టెస్టులు జరుగుతలేదని కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అదేవిధంగా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే కూడా చాలా ఇబ్బంది ఉన్నది ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలకైతే వైద్య సిబ్బంది వెళ్ళి కూడా ఏదైతే వైద్య నిర్ధారణ పరీక్షలు కావచ్చు అదేవిధంగా కూడా వాళ్ళని ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది రవాణా సౌకర్యం లేక రోడ్డు తెగిపోయే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు అయితే గ్రామస్తులు పడతా ఉన్నారు సొంత వైద్యాన్ని నమ్ముకొని కూడా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొందని చెప్పచ్చు ముఖ్యంగా ఏదైతే ఈ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈజిప్ట్ అండ్ ఏబియన్ అనేటువంటి యొక్క దోమల ద్వారా కూడా ఈ వ్యాధులు అయితే రోజు రోజుకు డెంగ్యూ వ్యాధి అయితే విపరీతంగా కూడా అభివృద్ధి అంటే పెరుగుతుందని కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ఏమైనా చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుందా ఏజెన్సీ ఏరియాలో కానీ ఇతరత్ర ఏరియాలో కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు సాయి ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని చెప్పినటువంటి అధికారులు కేవలం ఆ 4-5 రోజులు హడావిడి చేసిన తప్ప ఎక్కడ కూడా ఈ పారిశుద్ధ్యాన్ని విషయంలో కావచ్చు ఇక్కడ మురుగునీరు చేరిన దాంట్లో కూడా అది వాటిని క్లియర్ చేయవలసినా కూడా ఎక్కడ కూడా పరిస్థితి చేయలేదు మున్సిపాలిటీలలో కావచ్చు ఇదే విధంగా మారుమూల గ్రామాల్లో ఎక్కడ కూడా పరిస్థితి లేదు దాంతో కూడా రోజు రోజుకు కూడా ఈ దోమల బారిన పడి కూడా చిన్నపిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఆసుపత్రిని ఆశ్రయించిన పరిస్థితి ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో కూడా సరైన వైద్యం అంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు దీంతో కూడా ప్రైవేట్ ఆసుపత్రి యజమాని అయితే అండిన గాడికి దడ్డుకునే పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది రైట్ అరుణ్ మీరు అలాగే లైన్ లో ఉండండి ప్రస్తుతం మనకు వరంగల్ నుంచి సతీష్ కూడా జాయిన్ అయ్యారు ఎస్ సతీష్
वरंगल डेंग्यू तीव्रता ए विधंगा कोनसागुतुंदी ताजागा गत कोन्नि रोजुल क्रितमे वरंगल पट्टण प्रांतंलो वरदल प्रभावं कूडा कोनसागिंदी आ नेपथ्यंलो मुरुगुनीरु अंत कूडा कालनीलोकि वच्चिन परिस्थिति आ तर्वात दोमल विजृंभण సిటీలో ఈ పరిస్థితి ఉంటే అలాగే ఏజెన్సీ ఏరియాలో ములుగు ఏటనగర్ ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో డెంగ్యూ తీవ్రత ఏ విధంగా ఉంది అక్కడికి వైద్య బృందం ఏమన్నా వెళ్ళే ప్రయత్నం చేస్తుందా సాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్లు గాని డెంగ్యూ జ్వరాలు గాని అదే విధంగా మలేరియా టైఫాయిడ్ జ్వరాలతోటి జనాలు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి స్లమ్ ఏరియా లోపల వరద నీరు ఇప్పటి వరకు కూడా వాటి యొక్క ఉద్రృతి తగ్గకపోవడం వరద నీరు నిలవగా ఉండడం అందులో దోమలు కూడా నిలువగా మారినటువంటి పరిస్థితుల్లో ఆ పట్టణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ జ్వరాల బారిన పడి వైరల్ ఫీవర్స్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీనికి తోడు మీరు అన్నట్టుగా ఏజెన్సీ ఏరియా లోపల ఏటూరు నాగారం సంబంధించి అదేవిధంగా ఈ ములుగు జిల్లాకు సంబంధించి దాంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయి లోపల వైద్య సౌకర్యాలు అందలేనటువంటి పరిస్థితి అక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ డెంగ్యూ వ్యాధి కానీ అదేవిధంగా మలేరియా ఫీవర్స్ కానీ ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ అందుబాటు లోపల ఉన్నటువంటి వైద్య కేంద్రాల లోపల వైద్యశాల లోపల పూర్తి స్థాయి లోపల వైద్యులు అదేవిధంగా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం మూలంగా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ములుగుకు సంబంధించి కన్నాయిగూడెం లోపల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల పూర్తి స్థాయి లోపల వైద్యులు లేకపోవడం ఉన్నటువంటి వైద్యులు కూడా సమయానికి రాకపోవడం వారికి సరైనటువంటి వసతులు లేకపోవడంతో రోగులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తండాల నుంచి అదేవిధంగా చిన్న చిన్న గ్రామాల నుంచి వెళ్ళి అడవి ప్రాంతాల్లో జీవించేటువంటి ప్రజలు కూడా వాళ్లకు సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నటువంటి వరుసగా వస్తున్నటువంటి వర్షాలు అదేవిధంగా నీటి ఉధృతి ఒకవైపు ఉంటే వాళ్ళకి కావలసినటువంటి వైద్య సదుపాయాలు అందక కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అంటే వైద్యానికి అవసరమైనటువంటి కాలానుగుణంగా అంటే సీజనల్ గా వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి ప్రభుత్వం ముందుగా అప్రమత్తం చేయాల్సింది పోయి ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సింది పోయి ఆ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాకపోవడం మూలంగా కొన్ని తండాల లోపల పూర్తి స్థాయి లోపల జనాలు మంచాల పట్టినటువంటి పరిస్థితి వైరల్ ఫీవర్ల తోటి అదేవిధంగా డెంగ్యూ జ్వరాలు కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితి లోపల పూర్తి స్థాయి లోపల వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలను వైద్యాన్ని మందులను అందించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను ప్రభుత్వం చేపట్టలేదు. దాంతో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాల లోపల స్లమ్ ఏరియాల్లో ఉండేటువంటి ప్రజలు వైద్య సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల లోపల ఉండేటువంటి వరంగల్ వ్యాప్తంగా ఈ డెంగ్యూలకు సంబంధించి వైద్యాధికారులు వైద్య బృందం జిల్లా వైద్య శాఖ ఏమన్నా స్పందించిందా ఇప్పటి వరకు డెంగ్యూ కేసులు పెరుగుతున్న సందర్భంలో వాళ్ళు రివ్యూ చేయడం కానీ దీనికి సంబంధించి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం కానీ అంటే పూర్తి స్థాయిలో అధికారులు ప్రకటనల వరకే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు సాయి. ఎందుకంటే వాళ్ళు సీజనల్ గా వచ్చేటువంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి చెప్పడం తప్ప దానికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసేందుకోసం అవసరమైనటువంటి కార్యాచరణ రూపకల్పన చేయడం కావచ్చు, అదేవిధంగా శానిటైజేషన్ కు సంబంధించినటువంటి అవగాహన కల్పించేటువంటి విషయంలో కావచ్చు పూర్తి స్థాయి లోపల చర్యలు చేపట్టకపోవడం, గ్రామీణ ప్రాంతాల లోపల సీజనల్ గా వర్షాలు వస్తే వర్షాల ఉధృతి ఎక్కువైతే వరదల ఉధృతి ఎక్కువైతే జ్వరాలు వస్తాయి ప్రజలు ఇబ్బందులు పడతానటువంటి విషయం తెలిసి కూడా దానికి కావలసినటువంటి ముందు జాగ్రత్తగా వైద్య సేవలు అందించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. పూర్తి స్థాయి లోపల వైద్య సేవలు అందక కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, కొన్ని ప్రాంతాలకు కనీసం వైద్య సిబ్బంది పోయి కనీసం మందులు ఇచ్చేటువంటి గతి కూడా లేదంటూ కూడా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలను జ్వర బాధితుల నుంచి విముక్తులను చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలను చేపట్టి ఆ ప్రజలను ఆదుకోవాలని అయితే ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది సాయి. రైట్ సతీష్, అలాగే హోల్లో ఉండండి. ప్రస్తుతం మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఉదయ్ కూడా జాయిన్ అవుతున్నారు. ఉదయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెంగ్యూ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాగా చెప్పుకోవచ్చు అదంతా కూడా. సో అక్కడ వివిధ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాలంటే రవాణా కూడా సరిగా ఉండదు. ఆ ఏరియాలో కనుక డెంగ్యూ ఫీవర్ బాధన పడినటువంటి గిరిజనులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ డెంగ్యూ వచ్చిన వారు ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? ఎస్ఐ, రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులతో పరిశీలిస్తే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులతో సగటు కంటే ఎక్కువగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి పూర్తిగా
ఒక అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన పరిస్థితి ఉందని చెప్పడానికి ప్రస్తుత క్షేత్రస్థాయిలో పరిస్థితులను గణాంకాలు చూస్తే మనకి పరిశీలన అవుతుంది. అయితే అధికారులు మాత్రం వైద్య శాఖ అధికారులు ఒకవైపు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు గతంలో కూడా ఒక ప్రకటన జారీ చేశారు, కేసుల సంఖ్య అటు భద్రాద్రి కొత్తూరు జిల్లా వంటి ములుగు ఈ వరంగల్ ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా నమోదవుతుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వైద్య అధికారుల బృందాలు అయితే ఎక్కడ కూడా పర్యటించిన దాఖలాలు అయితే లేవు. కేసుల శాతాన్ని కూడా బయటికి చెప్పే పరిస్థితి ఇక్కడైతే లేదు. పూర్తిగా చూసుకుంటే అటు ప్రధానంగా భద్రాద్రి కొత్తూరు జిల్లాలో పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట ప్రాంతాలు ఎక్కువగా కూడా డెంగ్యూ మలేరియా కేసులు నమోదవుతున్నాయి. గత కొంతకాలం నుంచి అంటే వర్షాలు అధికంగా పడడం, వాతావరణం మార్పుల కారణంగా ఎక్కువగా కూడా దోమల వ్యాప్తి జరగడం వల్ల మలేరియాతో పాటు ఇప్పుడు ప్రస్తుతం టైఫాయిడ్ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి. అయితే మరోవైపు ఒకవైపు కోవిడ్ అంటే జ్వరానికి కారణం ఏంటి అనేది కూడా అటు జ్వర పీడితులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే హెవీ డోస్ ఉన్న మెడిసిన్స్ వాడడం వల్ల కూడా వైద్యం వికటించి చనిపోతున్న పరిస్థితి ఉంది. అంటే అది కోవిడా లేకపోతే టైఫాయిడా మలేరియా, ఎందుకంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకమైన వైద్యం ఉంటుంది. అయితే ఏ జబ్బో తెలియక కూడా ఇక్కడ ఏజెన్సీ వసతులు అయితే అవస్థలు పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అటు వసతులు లేకపోవడం, మరోవైపు చూసుకుంటే కోవిడ్ అంటే కరోనా విజృంభణ కొనసాగినంత వరకు పల్లెల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టిన ప్రభుత్వం, ఆ తదనంతరం అయితే ఇప్పుడు పల్లెల్లో పారిశుద్ధ్య పనులు అయితే ఎక్కడ కూడా జరగట్లేదు. అటు దోమల పిచికారి కూడా కేవలం ప్రధాన రహదారుల వరకే పరిమితమైన పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొంది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అయితే కొంత అవుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు మందుల దోపిడీ కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్ల దోపిడీ కూడా ఒక్కొక్క టెస్ట్ కి సుమారు 1300 నుంచి 1500 రూపాయల వరకు కూడా ఇటు రోగుల నుంచి వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చిన్న చిన్న ప్రాథమిక కేంద్రాలు అయితే రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి భద్రాద్రి కొత్తూరు జిల్లాలో నెలకొంది. సాయి రైట్ ఉదయ్, అలాగే లైన్ లో ఉండే ప్రస్తుతం నల్గొండ పరిస్థితి కూడా తెలుసుకుందాం. అక్కడ నుంచి హరిప్రసాద్ మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఎస్ హరిప్రసాద్, నల్గొండ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులే కానీ మలేరియా, టైఫాయిడ్ వీటికి సంబంధించిన విజృంభణ ఏ విధంగా కొనసాగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న భువనగిరి, యాదాద్రి జిల్లా, అదేవిధంగా సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాలో కూడా ఏవైతే విష జ్వరాలు ఉన్నాయో, డెంగ్యూ కావచ్చు, అదేవిధంగా మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ప్రతి ఇంట్లోనూ కూడా విష జ్వరాలతో కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు విష జ్వరాల బారిన పడిన వాళ్ళు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడంలో మాత్రం ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నదో ఆ వైద్య ఆరోగ్య శాఖ విఫలమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గంలోని కృష్ణపట్టి ఏరియా ఏదైతే ఉందో, అంటే దామచర్ల మండలం, అదేవిధంగా నేరడిచర్ల మండలం, మఠంపల్లి మండలం, అదేవిధంగా చూసినట్టయితే అడుగుదెల్లిపల్లి మండలం, ఆ ఏరియా అంతా కూడా ఎక్కువగా దోమలు ఉన్న ఏరియా. ఇది ప్రతి సంవత్సరం కూడా, అంటే ప్రతి సంవత్సరం సీజనల్ డిసీజెస్ ఉన్నప్పుడు మాత్రం ఇదంతా కూడా రెడ్ మార్క్ ఏరియాగా కూడా ప్రకటిస్తారు. ఎందుకంటే ఆ ఏరియాలో కొంత భూమి కింద ప్లేట్స్ ఉండడం వల్ల వర్షపు నీరంతా కూడా లోపలికి ఇంకదు. దీంతో ఏంటంటే అక్కడ దోమల విజృంభణ ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఈసారి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమి కూడా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించడం లేదు. అదేవిధంగా ఈ డెంగ్యూ కిట్స్ కు సంబంధించి, మలేరియా కిట్స్ సంబంధించి, టైఫాయిడ్ కిట్స్ సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా లేకపోవడం, చూడడానికి ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రం ప్రజలు ఇక్కిరిసిపోతున్నారు జ్వరాలతోటి. ఈ రోజు జ్వరం వస్తే వెంటనే కుటుంబ సభ్యుల్లోని మరొకరికి కూడా జ్వరం వస్తున్న నేపథ్యంలో మాత్రం ఆర్థికంగా కూడా బాగా చిక్కిపోతున్న పరిస్థితి ఉన్నది సాయి. అయితే దీనికి సంబంధించి మాత్రం స్పెషల్ డ్రైవ్ చేయడంలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ విఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే ఎక్కువగా గుట్టలు, అదేవిధంగా చిత్తడి ప్రాంతాలు ఉన్నాయో, ఆ చిత్తడి ప్రాంతాల పరిస్థితులకు సంబంధించి కృష్ణానది ఒడ్డున ఆనుకుని పరివాహక ప్రాంతం, ఇప్పుడు నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లా కోదాడ వరకు కూడా ఈ విష జ్వరాల ప్రభావం ఎక్కువ ఉంది. ఎక్కువగా ఆ పరిసర ప్రాంతాలలో మాత్రం ఎక్కువగా తండాలు ఉన్నాయి. ఆ తండాలలో పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా దోమలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా విష జ్వరాలతోనే తండాలే మంచం పట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిసారి ఇది ఉంటున్నప్పటికీ కూడా ముందస్తుగానే దీనికి సంబంధించిన డెంగ్యూ కిట్స్ తీసుకోవడం, మలేరియా కిట్స్ ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టడంలో మాత్రం బడ్జెట్ లేదు అనే సాగు చూపిస్తూ మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో ఏంటంటే వాళ్ళు సంపాదించిన సంపాదనలో సుమారు 50-60% వరకు కూడా జ్వరాలకు, అదేవిధంగా విష జ్వరాలకు, అదేవిధంగా వాళ్ళ హెల్త్ కు సంబంధించి పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం జిల్లాలోని 3 జిల్లాలు, యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా విష జ్వరాలతో మాత్రం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. అలాగే ఒకసారి అరుణ్, ఆదిలాబాద్ లో ముఖ్యంగా అటు ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీలు కానీ ఇతరత్ర వివిధ ప్రాంతాలలో కానీ
बार पड़नपू डेंग्यू का टाइफाइड मलेरिया बार पड़न यानी वारे एला कोनेट वो अंत आ ज्वरा कीव्रता अट एरिया आस्पत्र अड़क की एला पाटल पड़ता స్థాయి ముఖ్యంగా ఏజెంటి గ్రామ ప్రాంతాలైనటువంటి ఊట్నూరు కావచ్చు అదే విధంగా ఈ కాస్తాబాద్ జిల్లాకు సంబంధించిన ఏజెంటి ప్రాంతాలలో కూడా ఈ తీవ్రత తీవ్రంగా ఉందని మనం చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే అటు మార్చల్ వాడంతా కూడా వాగులను పొంగి అదే విధంగా రాగపొకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా వైద్య సిబ్బంది కూడా వెళ్ళి వైద్యం చేయలేనటువంటి పరిస్థితి అయితే గిరిజనులు ఎవరైతే ఈ వ్యాధిని పట్టినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైతే సమయ అంటే సొంత వైద్యాన్ని వైద్యం మీద ఆధారపడైతే ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొన్నది మరొక పక్క కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది లేకపోవడం కూడా ఈ వ్యాధిని ఎక్కువ ప్రబలడానికి కూడా ప్రధాన కారణమని మనం చెప్పొచ్చు రైట్ సతీష్ ఫైనల్ గా ఒకటి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించి స్టిల్ ఈ రోజు వరకు ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి దీనికి సంబంధించి హాస్పిటల్లో పరిస్థితి ఏంటి ఏరియా ఆసుపత్రులు కాని వివిధ మార్ముల గ్రామాలలో కాని అక్కడనటువంటి హెల్త్ వర్కర్స్ కాని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన ఓవరాల్ వ్యూ ఏంటి సాయి కొంతవరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల్లో వైద్య సేవలకు కొంత ఇబ్బంది లేనప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల లోపల అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ములుగు వంటి ఏజెన్సీ ప్రాంతాల లోపల ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వరంగల్ ఎంజీఎం కు సంబంధించి ఇప్పటికే వైరల్ ఫీవర్ కు సంబంధించి అదేవిధంగా టైఫాయిడ్ మలేరియా జ్వరాలకు సంబంధించి డెంగ్యూకి సంబంధించినటువంటి కేసులు కూడా అంటే రోజు హాస్పిటల్కి వచ్చే ఎంజీఎంకి వచ్చేటువంటి వారి యొక్క సంఖ్య కూడా వందల సంఖ్యల్లో ఉంటుంది. ఇక్కడ ప్రాంతాల నుంచి వెళ్ళి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉండేటువంటి పరిస్థితి అటువంటి పూర్తి స్థాయి లోపల ఎంజీఎంకు పేషెంట్ల తాకిడి కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే పూర్తి స్థాయి లోపల ఏజెన్సీ ప్రాంతాల లోపలనైతే దయనీయమైనటువంటి పరిస్థితి, వాళ్ళకి సరైనటువంటి వైద్య సేవలు కూడా అందలేనటువంటి పరిస్థితి, తర్వాత వాళ్ళకు ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి వస్తే సరైనటువంటి సమయానికి తరలించలేనటువంటి పరిస్థితి కూడా నెలకొని వాళ్ళ యొక్క ప్రాణాలతో చిలగాటమాడేటువంటి పరిస్థితి అయితే నెలకొంది సాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు అనేటువంటి వైద్యంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించి సరైనటువంటి వసతులు లేకపోవడం, వైద్య సిబ్బందికి కూడా వాళ్ళ దగ్గరికి పోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వైద్యశాల లోపల కూడా సమయపాలన పాటించకపోవడం, అదేవిధంగా విధి నిర్వహణ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దానిపైన పాలకుల పట్టింపు అనేటువంటి లేకపోవడం మూలంగా కూడా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి విషయం చెప్పొచ్చు సాయి. రైట్, ఫైనల్ గా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. ఉదయ్, అక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఇంతమంది ఏజెన్సీ ఏరియాల్లో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారు ఏమైనా స్పందిస్తున్నారా? అసలు ఎందుకు వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను వదిలి వారి ఇళ్లను వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్ళి పర్యటించే పరిస్థితి ఎందుకు నెలకొనట్లేదు? అటు ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నటువంటి వారి గిరిజనుల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? పూర్తిగా సాయి, ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఒకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక గతంలో ప్రకటించినప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హుజూరాబాద్ లో మకాం వేసి పూర్తిగా ఇక్కడ పాలనను కూడా పక్కన పెట్టే పరిస్థితి. అయితే ఆ తదనంతరం ఉప ఎన్నిక వాయిదా పడిన తదనంతరం కూడా ఎవరు కూడా బయటకు వచ్చి సీజనల్ వ్యాధులకు సంబంధించి కానీ ఇతర రోగులను పరామర్శించి కానీ అటు పినపాక నియోజకవర్గంలో స్పష్టంగా ప్రభుత్వ అక్కడ ప్రజాప్రతిగా ఉన్న అక్కడ వంద పడకల ఆసుపత్రి కూడా నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులేని పరిస్థితి. మరోవైపు జిల్లా కేంద్రం కొత్తగూడెంలో మాతా శిశు పడకల వంద పడకల ఆసుపత్రి కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రస్తుతం. అంటే ప్రతిపక్షాలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా గతంలో ఆందోళన చేశారు, అన్ని ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వం మాత్రం పట్టనట్టుగానే వ్యవహరిస్తుంది. ప్రజాప్రతినిధులు అయితే దీనికి సంబంధించి మేము ఉన్నతాధికారులకు చెప్పాము, సిఎస్ గారికి చెప్పాము, వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లామని చెప్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు ఎటువంటి వసతులు అందుబాటులోకి రావట్లేదు. ఐటీడీఏకి గతంలోనే కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నిధులు పిహెచ్సి వాడుకోవాలని చెప్పి ఇప్పటివరకు సుమారు 3 సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు కూడా ఆ నిధులు వాడని పడుతుంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత, మరోవైపు వైఫల్యాలు కూడా పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య నుంచి కలుపుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఇటు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వైఫల్యం అయితే స్పష్టంగా ఉంది. దీన్ని వెరసి పూర్తిగా అటు రోగులైతే అధిక సంఖ్యలో మరణాల శాతం కూడా ఇటు మలేరియా డెంగ్యూకి సంబంధించి శాతం కూడా పెరుగుతున్న ఒక పరిస్థితి అయితే భద్రత కోసం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ అరుణ్. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా అనేటువంటి ఈ 3 వ్యాధులతో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది, వారు ఇబ్బందులు పడుతున్న తీరు అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు కరోనాపైనే స్పందించలేదు, దీనిపైన ఏం స్పందిస్తుంది అనుకోవడం కూడా దీంట్లో మనకు కనిపిస్తుంటుంది.
ఎందుకు ఏజెన్సీలకు హెల్త్ క్యాంపులను నిర్వహించట్లేదు, హెల్త్ సదస్సులు ఎందుకు నిర్వహించట్లేదు, హెల్త్ వర్కర్స్ ని ఏజెన్సీ ఏరియాలకు ఎందుకు పంపించట్లేదు, డెంగ్యూ తీవ్రత ఏంటి అనేది ఒక్కసారన్న వైద్య శాఖ మినిస్టర్ రివ్యూ అన్న చేస్తారా? కనీసం వివిధ హాస్పిటల్ పరిస్థితి ఏంటి, హైదరాబాద్ లో కానీ మిగతా పట్టణాల్లో ఏ విధమైన సిచ్యువేషన్ ఉందా అనేటువంటి ముద్దునిద్రను వీడి ఇకనైనా డెంగ్యూ మలేరియా విజృంభిస్తున్న తరుణంలో అరికట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని రాజ్ న్యూస్ వేదికగా కోరుకుంటున్నాను.